ఉమ్మడి అనంతపురం జిల్లాకు జలకళ వచ్చింది. చెరువులు కుంటలు నీటితో కలకలలాడుతున్నాయి. కరువు జిల్లాగా పేరుపడ్డ అనంతపురం నీటితో పులకించిపోయింది. కర్ణాటకపై భాగంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత నిండిన చెరువుల్ని చూసి జనం ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు నేతలు గంగ పూజలు నిర్వహిస్తున్నారు. अप्पर पेन्ना रिजर्वायर पूर्तिगा निंडडंतो पीएबीआर लोकी नीर विडुदलैंदी. 12,000 क्यूसेक्कुल नीटिनी पीएबीआर नुंची एंपीआर कु विडुदल चेयडंतो पेन्ना परिवाहक प्रांतमंता नीरु पारिंदी. अनेक संवत्सरालुगा पेन्ना नदीलो नीरु लेकपोवडंतो स्थानिक रैतुलु बोर्लु वेसुकोनी नदी गर्भंलो भूमुलनु सागु चेसुकुंटुन्नारु. ऊहिंचनी विधंगा नीरु रावडंतो रैतुलु वेसुकुन्न बोरु मोटार्लु प्रवाहंलो कोट्टुकुपोयायि. 5 టిఎంసీల కెపాసిటీ ఉన్న మిడ్ పెన్నర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బైరవని ప్రాజెక్టు నిండిపోవడంతో 6 గేట్లను ఎత్తి దిగువకు వదిలారు. పెన్నా నదిలోకి 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరదపోటు కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని తాజాగా పోలీసులు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిందూపురం వద్ద కొట్టూరు చెరువు జిల్లాలోని చెరువులు పరిగి సింగనమల కొత్త చెరువు ధర్మవరం అనంతపురం అగిలి చెరువులు నీటితో నిండిపోయాయి. ధర్మవరం చెరువు వద్ద ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదపురం సూరి ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ గంగ పూజలు చేశారు. భారీగా వచ్చిన వర్షపు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన సాగునీటి వనరులు లేక వచ్చిన నీటిని దిగువకు వదిలే పరిస్థితి నెలకొంది. పిఏఆర్బి డ్యామ్ 10 టిఎంసీల కెపాసిటీతో నిర్మించినప్పటికీ నాసిరక నిర్మాణం వల్ల ఇప్పటివరకు 4.89 టిఎంసీలకు మించి నీటిని నిల్వ చేయలేకపోతున్నారు. దీంతో వచ్చిన నీరు వచ్చినట్టు కిందకు వదిలేయాల్సి వస్తుంది. హాంద్రి నీవ మీద జీడిపల్లి గొల్లపల్లి మారాల చెర్లోపల్లి రిజర్వాయర్లను నిర్మించారు. వాటికి ఈ నీటిని తరలించి ఉంటే బాగుండేదన్న వాదన వినిపిస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఒకే రకంగా పడలేదు. కొన్ని చోట్ల చెరువులకు తగినంత నీరు చేరలేదు. అలాంటి చెరువులకు కాలువల ద్వారా నీటిని వదిలి ఉంటే నీటిని ఆదా చేయడమే గాక భూగర్భ జలాలు పెరిగేవన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. వచ్చిన నీరు వచ్చినట్టు కిందకు వెళ్లిపోవడం వల్ల వర్షం కురిసినప్పటికి లాభం లేకపోతుంది. అనంతపురం జిల్లాకు జలకళ రావడం ఆనందం కలిగించిన వచ్చిన నీటిని నిల్వ చేసుకునే వీలు లేకపోవడం బాధకరం. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు నీటి రిజర్వాయర్ల పటిష్టతపై దృష్టి పెడతారని ఆశిద్దాం.